మేడారం జన జాతరకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించడానికి V6 టీమ్ మేడారం వెళ్ళింది. మరి ఇప్పటివరకు శానిటేషన్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో మనం ప్రేమ్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత మరి లక్షలాదిగా జనం చేరుకుంటున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇంకా ఎవరెవరు వస్తున్నారు వివిఐపీలు, ప్రజాప్రతి దేశవ్యాప్తంగా ఉన్న వివిఐపీలు కూడా మేడారం జాతరకు వస్తున్నారు, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి భుజన అందిస్తారు. భుజన, మేడారం జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో ఇప్పటికే 1.25 కోటి జనం భక్తులు వచ్చినట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు అంచనా వేస్తున్నారు, దేవాలయం అధికారులు అంచనా వేస్తున్నారు. మామూలు భక్తులతో పాటుగా విఐపీలు కూడా జాతరకు వస్తున్నారు. ఇందులో ఉపరాష్ట్రపతి నుంచి మొదలుకుంటే కింద గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధుల వరకు ఉన్నారు. ఇందులో ఆదివాసీ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొంత భాగం ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఈ రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది నాయకులు ఇక్కడికి వస్తున్నారు. ఇందులో మనకు తెలంగాణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మన గవర్నర్ నరసింహన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రమణ్ సింగ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, వీరితో పాటుగా మరి కేబినెట్ మంత్రులు ఇక్కడికి వస్తున్నారు. గతంలో కొద్దిమంది మాత్రమే, కొంతమంది నాయకులు మాత్రమే వచ్చి వెళ్ళేవారు, లేకపోతే కనుక పాత వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇక్కడికి వచ్చేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఆ పై స్థాయి అధికారులు, లేకపోతే కనుక కొంతమంది ముఖ్య నాయకులు వచ్చిపోయేవారు. అది 96 తర్వాత నుంచి గుర్తింపు పొందిన తర్వాత పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడైతే ఈ జాతరలో ఇప్పటి వరకు ఇంతమంది ఏకకాలంలో రావడం, ఇంత పెద్ద స్థాయి నాయకులు ఇక్కడికి రావడం బహుశా ఇదే తొలిసారని ఇక్కడున్న దేవాలయ అధికారులు చెప్తున్నారు. ఈ జాతరలో రేపటికే అంటే 2వ తేదీ నాడు సమ్మక్క గద్దెల మీదకి వచ్చి రావడం అనేది మొత్తం జాతరకే అది సెంటర్, అది కీలకమైన ఘట్టం. అది సమ్మక్క గద్దెల మీదకి వచ్చిన రోజునే ఈ విఐపీలంతా వస్తున్నారు. ఇందులో ఛత్తీస్గఢ్కి సంబంధించిన ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ వస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి ఇక్కడికి అదే రోజు వస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గడిచిన వారం 10 రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వివిధ స్థాయి నాయకులు నిన్న మొన్న మేడారం జాతరకు వచ్చి అమలను దర్శనం చేసుకున్నారు. మిగతా నాయకులు కూడా ఎల్లుండి వరకు ఇక్కడికి రాబోతున్నారు. అయితే మేడారం జాతర చూస్తూ ఉంటే కనుక ఇక్కడ గమనించవలసిన 2 విషయాలున్నాయి. 1, జంపన్నవాగు; 2, నా వెనుక కనబడుతున్న జాతర. ఆకాశంలో చుక్కలు రాలి పడితే కనుక ఎట్లుంటాయంటే అచ్చం మేడారం జాతరలాగానే కనబడుతున్నాయి. ఆకాశంలో చుక్కలు రాలి పడినట్లు కనబడుతున్నాయి. ఆ లైట్ల వెలుగుల మధ్య మినుకుమిటిపడి తిరుగుతున్న మనుషులు ఆ చిన్న చిన్న పాలపుంతలాగా కనబడుతున్నారు. ఇది మేడారం జాతర. మనం చూస్తున్నది కేవలం ఒకవైపు మాత్రమే. ఇది ఇక్కడ నేను నిలబడ్డ ప్లేస్ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. అవతలంగా 2 కిలోమీటర్లు ఇంకా డేరాలు వేసుకొని ఉన్నారు. ఆ 2 కిలోమీటర్ల అవతల కూడా లైట్లే ఉన్నాయి. ఇక్కడ జంపన్న వాగు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. జంపన్న వాగు అంతా కూడా జనాలతో నిండిపోయి ఉన్నది. జంపన్న వాగు ఏర్పాట్లు కూడా అక్కడ మొత్తం జంపన్న వాగులో 13 ఆనకట్టలు కట్టినవి. 13 ఆనకట్టలు కూడా 3 నుంచి 4 అడుగుల వరకు నీళ్లు నిలబడి ఉన్నాయి. 65 మోటార్లతోని నీళ్లు స్నానాలు చేసే వాళ్ళకి అందిస్తున్నారు. ఒకసారి 5,500 మంది ఏకకాలంలో స్నానం చేసి బయటికి రావచ్చు. ఇప్పటికీ ఈ రోజు వరకల్లా సుమారుగా 50 లక్షల మంది భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి ఇక్కడికి వచ్చినట్లు ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. మేడారం జాతర ఇంకా జాతర 4 రోజుల ముందు నుంచి ఇక్కడ హడావిడి మొదలైంది. వారాంతపు రోజులు 2 రోజులు, శని ఆదివారాలు అయితే లక్షలాది జనం. మామూలు జాతరలో అయితే జాతర మొత్తానికి 1-2 లక్షల జనం వస్తారు. కానీ జాతరకు 15 రోజుల ముందే వారాంతంలో 4 నుంచి 6 లక్షల మంది, నిన్నటి వరకల్లా వచ్చిన భక్తుల సంఖ్య 50 లక్షల మంది, 2వ తేదీ నాడు రాబోతున్న భక్తుల సంఖ్య రమారమి 1.25 కోటి. ఇది ఇప్పటికీ 2 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వస్తున్నట్లు రమారమి అంచనా. దాన్ని మించిపోవచ్చు, మరింతమంది ఎక్కువ రావచ్చు. ఇక్కడ వరంగల్ జిల్లా, ఆదిలాబాదు, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించిన ఆదివాసీలు, ఆదివాసీ గూడాల నుంచే ఎక్కువ జనం వచ్చేవాళ్ళు. కానీ ఆదివాసీయేతరులే 1.25 కోటి వరకు ఉంటారనేది ఒక అంచనా. ఇది జాతరలో మనం ఈ రోజు వరకు ఉన్న అంచనా. ఈ రోజు వరకు మనకు ఇక్కడికి వస్తున్న విఐపీలు, ఈ రోజు వరకు జాతరలో ఉన్న ఏర్పాట్లు, ఈ రోజు వరకు వచ్చిన భక్తులు. మేడారం జాతర ఇది ఆదివాసీల సెంట్రిక్గా ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న నాయకులను ఆకర్షిస్తున్నది. ప్రపంచ దేశాల జాతరలతో పోలిస్తే కనుక ఏకంగా ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర. అందుకోసమనే 15 రోజుల ముందే ఇక్కడ అమ్మల పూజలు మొదలైనవి. 15 రోజుల ముందే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావడం ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి నుంచి మొదలుకొని కింద ఎమ్మెల్యేల వరకు, ఎంపీటీసీల వరకు, జడ్పీటీసీల వరకు,
వీళ్ళందరూ కూడా అమర దర్శనానికి వస్తున్నారు. రకరకాల భక్తులకు రకరకాల ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చే ఏర్పాట్లు కూడా చక్కగా జరిగిపోతున్నాయి. బహుశా విఐపీలు వచ్చే రోజున ఎక్కువ జనం ఉంటారు. ఒక 1 కోటి మందికి పైగా విఐపీలు వచ్చే రోజున ఆ రోజే ప్రధాన ఘట్టం ఉంటుంది జాతరలో. అదే రోజే విఐపీలు వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇందాక మన వాళ్ళు చెప్పినారు అవన్నీ. ఇది ఈ రోజు వరకు అంటే 31వ తారీఖు నాడు జాతర ప్రారంభమైతే దానికి 2 రోజుల ముందే మామూలు జాతరలు అయితే కనుక సాధారణమైన జాతరలు ఒక 10 జాతరలు కలిపితే ఈరోజు మనం చూస్తున్న ఈ ఒక్క పూట మంది అంత జనాలు ఉన్నారు. మేడారం జాతరకు 850 కిలోమీటర్ల దూరంలో జన ప్రవాహం కనబడుతున్నది. 850 కిలోమీటర్ల దూరంలో డేరాలు కనబడుతున్నవి. అది ఈ రోజున్న పరిస్థితి. 850 కిలోమీటర్ల దూరంలో వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. అది ఇవాళ మనం చూసిన పరిస్థితి. ఇక ఎల్లుండి వరకల్లా దీనికి 2 మూడింతలు జనం వచ్చే అవకాశం ఉంది. ఇంతకంటే కూడా ఒక ఆదివాసీ ప్రాంతాలుగా ఉన్నది కాబట్టి ఇప్పటికే ఆదివాసీలందరూ కూడా వాళ్ళు కాలినడకన వస్తారు కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి గోవిందరాజును, పగిడిదరాజును, సారలమ్మను, సమ్మక్కను తీసుకొని వాళ్ళందరూ కూడా 31వ తారీఖు నాడు ఇక్కడికి రాబోతున్నారు. 2వ తారీఖు నాడు చిరకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొని ఇక్కడికి భక్తులు 5-6 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారిక లాంఛనాలతో ఆ వడ్డెలు ఇక్కడికి తీసుకొని వస్తారు. అవి ఈ రోజు వరకు ఇవాళ సాయంత్రం వరకల్లా జాతర జరుగుతున్న తీరు ఇది. రాధిక, సెక్యూరిటీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇంతకు ముందు జరిగిన సమ్మక్క జాతరకు దీనికి చాలా తేడా కనబడుతున్నది. ఇంతకుముందు సీసీ కెమెరాలు కానీ లేకపోతే కనుక కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించుకునేది కానీ అప్పట్లో తక్కువ ఉన్నది. ఈసారి అడుగు అడుగున నిఘా ఉన్నది. అడుగు తీసి అడుగేస్తే వచ్చింది ఎవరో పోయింది ఎవరో కూడా తెలుసుకోవడం చాలా ఈజీగా ఉన్నది. డ్రోన్లతో జాతర మొత్తాన్ని సమీక్ష చేస్తున్నారు. 12,000 నుంచి 13,000 మంది పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ డేరాలు వేసినా, ఏ గల్లీకి పోయినా సరే, డేరాలు వేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ ఒక పోలీసు కనబడతాడు. ఇక్కడ నుంచి ములుగు అవతల నుంచి మొదలుకుంటే జాతర వచ్చేంత వరకల్లా ప్రతి కిలోమీటర్కు కనీసం ఒక 20 నుంచి 30 మంది పోలీసులు ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి పోలీసులుగా ఉన్నది. ఇటువైపున చిలకలగుట్ట దాటి అవతలకి వెళితే కనుక అదంతా దండకారణ్యం, అడవి ప్రాంతం ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ పోలీసులే ఉన్నారు. ఇటు జంపన్నవాగు నుంచి కన్నేపల్లి అటువైపు వెళితే కనుక అక్కడ ఒక 10-15 కిలోమీటర్ల వరకు పోలీసు బలగాలే ఉన్నాయి. జాతర మొత్తం కూడా ఇంతకుముందు లేని రీతిలో, ఇంతకుముందు చూడని రీతిలో జనము వస్తున్నారు. విఐపీలు అట్లే వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ విషయంలో కూడా అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మునుపటి కంటే ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్తే కనుక భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది, రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసమని భక్తులు ఒక ద్వారం గుండా వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో కుడి నుంచి వస్తే ఎడమ నుంచి వెళ్ళిపోవడానికి చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేసిండ్రు. పొద్దు సాయంత్రం పూట చలి ఉన్న మధ్యాహ్నం ఎండ ఉంటుంది కాబట్టి భక్తులు రావడానికి పోవడానికి 1 వే ఉంది, వాహనాలు రావడానికి పోవడానికి 1 వే ఉంది, విఐపీలు రావడానికి పోవడానికి 1 వే ఉంది. ఇట్లా అన్ని రకాల వేలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా పోలీసు అధికారులు దగ్గర ఉండి సమీక్ష చేస్తున్నారు. జాతరకు 10 రోజుల ముందు నుంచే పోలీసులు ఇక్కడ ఉన్నారు. 10 రోజుల ముందు నుంచి ఇక్కడ భద్రతా పరమైన ఏర్పాట్లు ఏమేమి చేయాలో వాటిపైన భరోసా సమీక్షలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి స్థాయి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ మేరకు అంతకు మించిన రక్షణ ఏర్పాట్లే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గద్దెల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. మనిషి వెళ్ళితే కనుక ఒకవేళ 1 రూపాయి కాయిని పైకి ఎగిరేస్తే కనుక అది ఎన్ని చక్కర్లు కొట్టి కింద పడ్డదో అన్ని చక్కర్లు లెక్కించవచ్చు. ఆ తర్వాత కింద పడింది ఏదో కూడా కనురెప్ప కొట్టే లోపల అది బొమ్మన బొరుస కూడా చెప్పొచ్చు. అంటే అంత వెలుగున్న లైట్లు ఏర్పాటు చేసిండ్రు ఇక్కడ గద్దెల దగ్గర. భక్తులు రావడం పోయే దగ్గర కూడా ఎటు జాతర నుంచి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు గుడారాలు ఉంటాయి కనుక గుడారానికి మొత్తం వెలుగులతో నిండిపోయింది. నిజంగానే మనం నడిచిపోతే కనుక మన నీడ రోడ్డు మీద పడుతుంది. నడుస్తున్నప్పుడు చీకట్లో ఒకవైపు లైట్ ఉంటే కనుక మనుషులు జాతరలో నడిచిపోతే కనుక ఎవరి నీడ కనపడడం లేదు. అంటే ఎంత వెలుగులున్నాయి ఇక్కడ, మనిషి రావడం పోవడం పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నారు, ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు మనకు అర్థమవుతున్నది. రాధిక, ఎట్లా చూసినా సరే ఇంకా జాతరకు 31, 1, 2, 3 ఈ 3 తేదీలు ఉంటాయి కాబట్టి ఇంకా 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల నుంచే ఇంతటి ఏర్పాట్లు ఉన్నవి. అంటే రాబోయే భక్తులను దృష్టిలో ఉంచుకొని, విఐపీలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లను మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాధిక, థ్యాంక్ యూ బుచ్చన్నా.